బూత్ కన్వీనర్లకు ట్రైనింగ్ క్లాసులు నిర్వహించాలి. అలాగే ఓటింగ్ టైంలో ఓటర్లను బూతుల వద్దకు తరించడం తగిన ఏర్పాట్లు చేయాలి. మీరు అధికారంలోకి వస్తే అమరావతిలో ఉన్న రాజధాని ఉష్కాకని ప్రచారం జరుగుతుంది కాదు, చంద్రబాబు నాయుడు కంటే మించి నిర్మిస్తాను, ఇతర దేశాలు కూడా వచ్చి చూసేందుకు ఆ మీరు సమాధానం చెప్పాలి. అలాగే మీ వ్యక్తిగత సందేశం ఫోన్ల ద్వారా ప్రతి ఒక్కరికి చేరాలని శ్రద్ధ వహించండి దయచేసి అన్నగారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు మీకు ఎవరు వ్యతిరేకం కాదు, వారి ఓట్లు కూడా దాదాపు అన్ని మీకే పడతాయి, వారి గురించి ఎక్కడ ప్రస్తావన వాదం తేకుండా మీ గురించి మీరే చెప్పండి. పవన్ కళ్యాణ్ ఓట్లు కూడా మనకి ఇచ్చిన మాత్రమే జరిగింది అని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ నా పాదయాత్ర సభల్లో చెప్పుకుంటూ వచ్చినాం. అధికారంలోకి వచ్చిన వెంటనే జంబోడి ఎస్సీ కూడా డిక్లేర్ చేస్తాను, ఇవన్నీ చాలా చెప్పాం, చెప్పినాము ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన కాంట్రాక్ట్లలో పనిచేస్తా ఉన్నాం. ఎలక్ట్రిక్ ఏపీఎస్సీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు స్కూల్స్ అండ్ ఈ ఆర్టీసీ అందరినీ కూడా ఆర్టీసీ విలీనం చేస్తామని చెప్పినాము. కాంట్రాక్టులలో పనిచేస్తా ఉన్నందుకు వాళ్ళ క్వాలిఫికేషను వాళ్ళ పని చేసిన సంవత్సరాలను రెండు పరిగణలోకి తీసుకుని వీలైన కాడికి లాగేస్తాను, అది గవర్నమెంట్లోకి తీసుకుంటామని కూడా చెప్పినాం, ఆల్రెడీ చెప్పినాము. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.